చెప్పండి. మాకు ఒక చిన్న మారుమూల ప్రాంతం నెల్లూరు డిస్టిక్ లో, అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి వేరే ప్రపంచానికి కూడా మన ట్యాప్ ని తీసుకెళ్తున్నాం అంటే, సో చూడండి దాని మీద ఆర్డర్ అవుతుంది. బట్ ఇప్పుడు మీకు ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజుల్లో మేము చేసిన ఆర్డర్ ఈ రోజు మీ అందరికీ కూడా ఒక గైడెన్స్ అవుతుంది. సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి మేము మార్గాన్ని చూపించే విధంగా మన దగ్గర ప్రతి డిపోజిట్కి వెళ్తాను. సో మేము గైడ్ చేయగలం. బట్ ప్రోడక్ట్ గురించి మీరు ఎప్పుడైతే అవేర్నెస్ పెంచుకుంటారో అప్పుడే మీరు ఒక మంచి జీవనశైలికి అలవాటు కాగలరు. ఇప్పుడే మీ భవిష్యత్ ఇప్పుడే మీకు ఏమంటే ఇంకా ఫ్యూచర్ లో మీకు ప్రొడక్ట్స్ దొరకని పరిస్థితి అయిపోతుంది. చూడండి, అందరూ జాబ్ చేసుకుంటూ ఉంటే ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళు ఏమంటారు, తయారు చేసే వాళ్ళు ఏమంటారు. సో మీరు ఎందుకు కాకూడదు? మీ మంచిర్యాల డిస్ట్రిక్ట్ లోనే మీరు ఎందుకు కాకూడదు? ట్రాన్స్పోర్ట్ అని ఒక ప్రోడక్ట్ కి సంబంధించి ఎంఆర్పి ఎలా ఫిక్స్ చేస్తారో ఎక్కువ మంచి ఐడియా ఉంది. ఒక ప్రోడక్ట్ కి సంబంధించి ఎంఆర్పి నేను ఎలా ఫిక్స్ చేస్తారో ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళ చూడండి, ఒక ప్రోడక్ట్ ఎంఆర్పీనే మీకు ప్రోడక్ట్ లేదు. షాప్ వెళ్ళలేదా? ఎవరు కొన్నారా? ఎక్స్పైరీ డేట్ చూసుకోలే కొన్నారా? లేదు ఎంఆర్పీ చూస్తున్నారు. ఎంఆర్పీ ఎక్స్పైరీ డేట్ మ్యానుఫాక్చరింగ్ డేట్ ఖచ్చితంగా చూస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి ఇస్తే తెరవని ఇస్తే చూసే తింటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ నేను 100 రూపాయలు ఎంఆర్పి పెట్టించేసాను, ఎంఆర్పి పెట్టించాను, దాన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు కరెక్ట్ అయినా కాదా అని మీకున్న ఐడియా ప్రకారం? సో చూడండి, అదే నేను చెప్పేది నాణ్యతని మనం తినే దాంట్లో ఉపయోగించాలి. నాణ్యతని తినే రంగంలోనే ఉపయోగించాలి మనం. లేదనుకోండి కడుపులో మనకి ప్లాస్టిక్ ఎదుర్కొంటారు, ప్లాస్టిక్ ప్లాస్టిక్ తర్వాత వచ్చేసి దాంట్లో ఉన్న రాళ్ళు పోయి కిడ్నీలో రాళ్ళు చేయడం. ఇది మనం సంపాదించిన వాళ్ళతో తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడుతున్నాను కదా, అది మనకు ఒక బ్యాంక్ అయ్యాడు, మినీ బ్యాంక్ హాస్పిటల్. ఇక్కడ సంపాదించిన వాళ్ళు తీసుకెళ్ళి పెడతాం. ఇదే పని మనకి జీవితాంతం ఇదే పనిలో ఉంది. సో అందుకనే ఫ్యూచర్ లో అట్లీస్ట్ మన పిల్లలకి మనం కొంచెం మంచి ప్రోడక్ట్స్ ఇద్దాం. మీ అందరూ సహాయం ఇన్నోవేటర్స్. ఇప్పుడు చూడండి, ఒక ప్రోడక్ట్ ఉందండి, ఆ ప్రోడక్ట్ ని కాపీ కొట్టడంలో ఏమి ఉండదు. ఇప్పుడు ఎవరైనా ఒక షూ తయారు చేస్తే వాటి ఫ్యాక్టరీ దగ్గర మనం చూస్తా ఉంటాం, వీడు ఎప్పుడు బయటకు వెళ్తారా, ఈ షూ ఎలా తయారు చేయాలో నేను వాళ్ళ లేబర్ అనేది తెలుసుకోవాలి, వాళ్ళ లేబర్ అనేది కాపీ కొట్టలేదు. దాని వల్ల ఆ టైం మీద మీరు ఇన్నోవేషన్ మీద పెడితే కొత్త ప్రోడక్ట్ ఎందుకు అడిగాడు? నేను జపనీస్ వాళ్ళకి మన మైండ్ పెద్దది ఇచ్చాడు దేవుడు, జర్మనీ వాళ్ళకి ఏమైనా పెద్దది ఇచ్చాడా? కాదు కదా, మన మైండ్ అయితే వాళ్ళ కూడా ఇచ్చింది దేవుడు. సో మనందరికీ కొత్త ప్రొడక్ట్స్ తయారు చేయకూడదు. సరే, ఉన్న ప్రొడక్ట్స్ ఎందుకు రీమోడల్ చేయకూడదు? సేమ్ ప్రొడక్ట్ కాపీ కొట్టాలన్నమాట. అంటే ఆయన ఇది హార్పిక్ అని వెళ్తే ఇంకొక ఆయన వచ్చి తెచ్చి తీసేసి హార్పిక్ అన్నాడు. ఇంకొక ఆయన ఏం చేస్తాడు, ఓన్లీ హార్పిక్ దగ్గర ఏ పెడతాడు, డబుల్ ఏ పెట్టి హార్పిక్. అంటే జనాభాని మోసం చేయడానికి తప్పితే ఈయన ఒక మంచి ప్రోడక్ట్ కనపడాలన్న ఉద్దేశం ఎక్కడా లేదు. చూడండి, ఇలాంటి ప్రపంచంలో మనం కూడా ఉందామా? లేకపోతే మనమే న్యూ ఇన్నోవేటర్ గా తయారవుతాం. కానీ ఇప్పుడు మాత్రం అలా ఎవరు కూడా సపోర్ట్ ఇచ్చారు? ఎంఎస్ఎంఈ ఉందని ఎంతమంది తెలుసండి? ఎంఎస్ఎంఈ ఉందని ఎంతమంది తెలుసు? ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? అబ్రివేషన్ ఎవరు చెప్తారా ఎంఎస్ఎంఈ? చూడండి, డిగ్రీ చదువుకునే వాళ్ళకి ఎంఎస్ఎంఈ గురించి తెలియకపోతే, ఎంఎస్ఎంఈ గురించి తెలియకపోతే మనం ఏం నేర్చుకుంటున్నాం అని చెప్పండి. మన గురించి అంటే చదువుకునే వాళ్ళకి పాలిటిక్స్ మీద వద్దు, తర్వాత ప్రొడక్ట్ నాలెడ్జ్ వద్దు, ఓన్లీ మ్యాథమెటిక్స్ సైన్స్ ఫిజిక్స్ ఇవే కావాలి మనకి. సైన్స్ ఫిజిక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేస్తాయి, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇన్నోవేటర్గా మీరు ఉండడానికి మీరు ఫ్యూచర్లో దోహదపడతాయి. వీటితో పాటు నాలెడ్జ్ కూడా అవసరం. ఎప్పుడు మనం బాగుపడతామో తెలుసా? యూట్యూబ్ని యూట్యూబ్ని ఒక మన జీవితాన్ని బాగుపరచుకోవడానికి ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం బాగుపడతాం. అంటే ఆ పోయి
ఒక ఆమె ఉండాలి నా గాడిని చూడండి అని. దానివల్ల మనకు వచ్చేది ఏమి ఉండదు, నా గాడిని ఆమెనే ఉంటుంది, ఆమె హెల్తీగా ఉంటారు, మనం మాత్రం బాగుంటుంది. ఆ వీడియో చూసి 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 వాస్తాం. ఇంకొక ఆమె నేను పేడ ఎలా చేస్తున్నా చూడండి అంటారు. ఇంకొక ఆయన వచ్చేసి నేను చూడండి స్విమ్మింగ్ ఎలా చేస్తున్నాను అన్నమాట. సో ఇవన్నీ చూసుకుంటూ ఉన్నారనుకోండి, ఇవన్నీ చూసుకుంటూనే ఉన్నాం చేస్తున్నాం. మన జీవితం మాత్రం ఎప్పటికీ ముందుకు పోదు. మన జీవితం ఎప్పుడు పోతుందంటే ఫస్ట్ ఒక స్టెప్ నేను వేయాలి. ఏం చేయాలి? ఇన్నోవేషన్ ముందు వేయాలి. యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చి చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ వీడియో నాదే ఉంటుంది. క్లియర్ పెట్టిన మొదటి వ్యక్తిని చాక్లెట్ తయారు చేయడానికి 6 నెలలు నిద్ర లేకుండా నిర్మాణం లేకుండా పనిచేస్తాం. అంత కష్టమే చాక్లెట్ తయారు. కాబట్టి ఎన్ని చాక్లెట్స్ కనిపిస్తే భద్రంగా తీసుకుంటాం. ఎందుకంటే ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి. మీకు ప్రోడక్ట్ అవైలబుల్స్ ఎందుకు కావాలో తెలుసా మీకు? ఇప్పుడు కొంతమంది ఉన్నారు నేను ఫ్రైడే ఉండే రీసెంట్ గా డ్రెస్ కొన్నా, ఇంకా నేను ఏంటి మమ్మీ నాకు కొత్త డ్రెస్ కావాలి. కొత్త డ్రెస్ ఆ డ్రెస్ తయారు చేయడానికి ఎంతమంది కష్టం దాన్ని అనుకుంటున్నారు. ఎంత ప్రకృతి కష్టం ఉందో ఐడియా ఉన్నాయి. సో దాన్ని మనం సింపుల్ గా తీసాక వేసేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది, మీ పేరెంట్స్ గడ పెరుగుతుంది డైరెక్ట్ గా. ఒకరైతే పెళ్లిని పడేస్తారు, ఒకసారి రాసి ఎగ్జామ్ అలా పడేస్తారు. ప్రతి ఎగ్జామ్ ఒక కొత్త పని కావాలి, ప్రతి ఎగ్జామ్ ఒక కొత్త పని కావాలి. ఆ పెళ్లి తయారు చేయడం ఎంత కష్టమో తెలుసు. దానికి ఎంత రా మెటీరియల్ కావాలో మీకు తెలుసు. దానికి ముక్కు కావాలి, దాని కింద ఉన్న ఇది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు బాడీ కావాలి, క్యాప్ కావాలి, మళ్ళీ దాన్ని ఆపడానికి కింద నుంచి ఎగిరిపోకుండా ఆపడానికి ఒక చిన్న ఇది ఉంటుంది ప్లాస్టిక్, అది కావాలి. ఇంత మంది కష్టపడుతున్నారు చూడండి. మేము మీకోసం ఎంతమంది కష్టపడుతున్నాం. మేము మాత్రం ఏం చేస్తున్నాం, సింపుల్ గా ప్రొడక్ట్ పాడ చేయకపోతుంది. దానివల్ల ఎవరి భారం పెరుగుతుంది? మీ పేరెంట్స్ భారం పెరుగుతుంది. వాళ్ళు మన పిల్లవాడికి ఎలా ఇంకా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలనే ఆశతో వీళ్ళు మాత్రం బీపీ షుగర్ వచ్చేస్తున్నారు. లాస్ట్ కి మీరు సంపాదించి పెట్టే టైంలో వాళ్ళు అనుభవించే స్టేజ్ ఉంటుంది. రేపు మన పరిస్థితి కూడా అంటే కాబట్టి ప్రోడక్ట్ వాల్యూ తెలుసుకోండి. ఆ కష్టాన్ని తెలుసుకొని ప్రోడక్ట్ తయారు చేసిన విధానాన్ని తెలుసుకొని మీరు కూడా డెవలప్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఎందుకు తయారు చేయాలి ప్రోడక్ట్ ని, ఇంకొకలాగా ఎందుకు తయారు చేయకూడదు, సో తయారు చేసుకోవాలి. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మార్కెట్. 14 ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఇక్కడికి ముందు నేను మీకు గైడ్ చేయగలను. సో చూడండి, మీరు ఒకవేళ తయారు చేసిన ప్రోడక్ట్ ని బయట ఎవరు అంగీకరించారు, ఎందుకంటే ఇది బ్రాండ్ లేదు, ఇది దీని మీద ట్రేడ్ మార్క్ లేదు, దీని మీద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, ఎన్నో వాళ్ళు చేస్తారు. సో దానింతటి గైడ్ చేయడానికి మేము ఉన్నాం ఈరోజు. ఒక ప్రోడక్ట్ ఎమ్ఆర్పీ ఎలా ఫిక్స్ చేయాలి, ఏంటి ఎన్ని ఎలాంటి కంపెనీ మీరు పెట్టగలరు, దానికి ఎంఎస్ఎంఈ సపోర్ట్ ఎలా వస్తుంది. ఎంఎస్ఎంఈ అంటే ఐడియా ఉందా చెప్పలేదు మీరు నాకు ఎవరు నాకు. ఎంఎస్ఎంఈ అంటే ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్, ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ ఉంటుంది బ్రాంచ్. ఎవరికి? ఎంటర్ప్రినర్స్ కి సపోర్ట్ చేయడానికి ఎంఎస్ఎంఈ ఉంది. ఎంఎస్ఎంఈ ఆఫీస్ మీరు వెళ్తే అవి ఎప్పుడో పాప పాడు పడిపోయిన ఒక బిల్డింగ్ లా ఉంటుంది. ఎవరైనా పోయినా కూడా ఇక్కడ ఎవరు వెళ్ళి అనుకుని వెళ్ళిపోతారు. అలా ఉంటాయి పరిస్థితులు. ఎంఎస్ఎంఈలో చాలా ఫండ్స్ ఉన్నాయి. మనం యూజ్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ లేదు, ఎందుకంటే మనకు అవైలబెస్ ఎక్కడ ఉంది చేసుకోవడానికి. డిగ్రీ చదివిన ఒకరికి అవైలబెస్ లేదు, ఇక మనం ఎక్కడ యూజ్ చేసుకున్నాం ఆ ఫండ్స్. తర్వాత ఎమ్మెల్యే వచ్చి దాన్ని బీసీ సంక్షేమానికి లేకపోతే ఎస్సీ సంక్షేమానికి లేకపోతే దేని కూడా మూవ్ చేసుకొని పోతాం. ఇదే జరగదు. ప్రతి బడ్జెట్ లో ఎంఎస్ఎంఈ ఉంటుంది, బట్ ఎవరు కూడా యూజ్ చేసుకోరు. ఇది పరిస్థితి మనకి.